మీకు ఎప్పుడైనా కి లైక్ ఏంది మనం ఇంకా హిందువులు ముస్లిం అని కొట్టుకుంటున్నాం ఏంది ఇంకా మనం మతాలం కోసం కొట్టుకుంటున్నాం ఎందుకు మన రాష్ట్రం ఇంకే ఈ ఉంది మన దేశం ఇంకే ఈ ఉంది అన్నట్టు ఫీలింగ్ వచ్చింది తప్పని నాకు ఎప్పుడు కలగలేదండి అసలు రాదేస్తా లేదండి ఎందుకంటే ద వే ఇన్ విచ్ పీపుల్ మనకి బయట వి మనకు విదేశాలు వెళ్ళినప్పుడు ఆ విదేశీ గడ్డ మీద మీరు భారతీయుల అని వాళ్ళు ఒక ఆశ్చర్యకరంగా ఆనందంగా అదేదో ఒక పెద్ద ప్రివిలేజ్గా వాళ్ళు ఫీల్ అవుతారు భారతీయులు అంటే ప్రపంచ దేశాలలో అంత గుర్తింపు అంటే ఈరోజు మనకి భారతదేశం గుర్తింపు అనేది మీరో నేను ఎవరో ఉన్నవాళ్ళు తెచ్చింది కాదు మన పూర్వీకులు అది అనాదిగా వస్తున్న పరంపర మన పూర్వీకులు మనకిచ్చిన పరంపర ఇదంతా కాబట్టి అందుకే మనం ఈరోజు మనము ఆ ఒక్క ఖ్యాతిని ఇప్పటికీ మనం ఎంజాయ్ చేస్తున్నాం సో అలాంటిది మనం ఆ భారతదేశం అంటే చాలా తెలివైన వాళ్ళని లేకపోతే హార్డ్ వర్కింగ్ అని ఇలాంటి ఆలోచనలు చాలామందికి బయట ఉన్నాయి అండ్ ఫస్ట్ వాళ్ళు ఇచ్చేది మీరు భారతీయుల నమస్కారం పెడతారు చక్కగా గౌరవిస్తారు కమింగ్ టు ఎగ్జాక్ట్లీ వాట్ యూ సెట్ ప్రిసైజ్లీ హిందూ ముస్లిం అనేది ఎక్కడుందండి ఇట్స్ ఓన్లీ ఫ్యాబ్రికేటెడ్ నేను ఒకటే అనుకుంటా ఇది ఫ్యాబ్రికేటెడ్ ఏదైతే మనము కొన్ని విషయాలను మనము దాన్ని ఎలా చూడాలో అలాగే చూడకపోతే అది అది చాలా పెద్దగా కనపడుతూ ఉంటుంది మనకి ఏదైనా తప్పు జరిగింది ఖండించాల్సిన అవసరం ఉంది ఖండించకుండా మనం చాలా చాలా చేస్తూ ఉంటాం చూస్తూ ఉంటాం ఈ విషయానికి వచ్చేస్తే భారతదేశంలో మనము ఎన్నో దాడులు చూసాం ఇదే భారతవాణిలో వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ లాట్ ఆఫ్ ఇన్వేషన్స్ ఓకే ఆ ఇన్వేషన్స్ జరిగినప్పుడు ఎంతోమంది వచ్చి మన దేశంలో దాడి చేశారు కొల్లగొట్టారు మన ఒక ఆలయ సంపద కొట్టు కొల్లగొట్టారు మన మహిళలను చాలా 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 ధ్వంసం చేసి వెళ్ళారు కానీ ఎక్కడా కూడా ఈ దేశం ఇంటిగ్రిటీ కల్చర్ రవ్వంత కూడా చెక్కు చెదరలేదు మరొక విషయం మీరు అన్న విషయం ఇంతమంది వచ్చినా కూడా ఈ భారతావని అందరినీ హక్కున చేర్చుకుంది కానీ ఎవరిని కూడా పంపనలేదు అంటే ఎంతో తప్పు చేసిన వాడిని కూడా క్షమించింది దండించింది దండించాల్సిన దండించింది క్షమించాల్సిన క్షమించింది ఈ రెండు జరిగాయి అంటే అంత పర్సివరెన్స్ మనకుంది సో మనం అక్కులు చేర్చుకున్నాం మనకి మనం ఇది ఇది మన భూమి వేదాలు పుట్టిన భూమి మన భూమి మీ దగ్గరకు వస్తే మీ పేరు యమున పాట ఉంది సో నేను చూడంగానే నార్త్ ఇండియన్ అనుకున్నాం ఫస్ట్ కానీ యు ఆర్ నాట్ ఎ నార్త్ ఇండియన్ వైజ్ దట్ నేమ్ లైక్ దాట్ మా వారు నార్త్ ఇండియన్ ఆయన అర్ధాంగిని కాబట్టి సో అందుకే నాకు నా పుట్టింటి వారి పేరు ఉంది మా అత్తగారింటి వారి పేరుంది నేను ఐ ఈక్వాలిటీ నమ్ముతాను సో మై నేమ్ ఇస్ నడింపల్లి యమున సో నా పేరు ఉంది అత్తగారింటి ఉంది సో ఐమ్ క్యారింగ్ బోత్ విత్ దట్ ఈక్వల్ రెస్పెక్ట్ ఓకే సో ఇది మీకు ఒక నైన్టీన్ ఇయర్స్ నుంచే స్టార్ట్ అయిపోయింది లైక్ యూనో ప్రెసెంటేషన్స్ ఇవ్వడము సొసైటీ దానికోసం యాక్టివిటీస్కి పని అంటే విదేశాలు వెళ్ళడం పంతొమ్మిది ఏళ్ళకండి దానికి ముందు నుంచి కూడా ఆర్గనైజేషన్స్ లో పనిచేయడం స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఫ్లర్వేఫ్ కి పనిచేయడము వస్తే అంటే మమ్మీ డాడీ హెల్ప్ చేస్తున్నా మీకు లేకపోతే మీ సెల్ఫ్ గానే మీకు ఇట్లా వచ్చేసిందా నేనైతే ఒకటి చెప్తాను మనకి కొన్ని సుకృతాలు ఉంటాయంట నేను నమ్ముతాను సో ప్రాబబ్లీ ఐ ఫీల్ దట్ ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ దట్ ఇన్సైట్ సో ఎవరు చెప్పింది అయితే కాదు బట్ మీరైతే పొలిటికల్ ఫ్యామిలీ నుంచి రాలేదు మా ఫోర్ ఫాదర్స్ అందరూ ఫ్రీడమ్ ఫైటర్స్ అండి ఫ్రీడమ్ ఫైటర్ మా వాళ్ళందరూ అప్పట్లో జైలుకి వెళ్ళారు దే హ్యావ్ వీ హ్యావ్ అ హిస్టరీ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఇక్కడ కూడా మా అత్తగారింట్లో కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు వాళ్ళు అప్పట్లో జైలుకి వెళ్ళారు దేశం కోసం పనిచేశారు అండ్ ప్రామినెంట్ లీడర్స్ ఉన్నారు మా ఫ్యామిలీ నుంచి చాలా ప్రామినెంట్గా ప్రామినెంట్ లీడర్స్ ఉన్నారు అట్ ద సేమ్ టైమ్ ఈవెన్ మై గ్రాండ్ ఫాదర్ వాజ్ పొలిటికల్ థింక్ ట్యాంక్ టు ఎన్టీ రామారావు గారు సో ఇలా ఉన్నాయి ఓకే సో ఆ టచ్ ఉంది అట్లా ఉన్నారు నా గురువులు కమ్యూనిస్టులు గట్టి వరకే ఏంటి ఈసారి బీజేపీ త్రీ సెవెంటీ సీట్స్ అనుకుంటుందంటే ఎంపీ సీట్స్ నిజమేనా ఈరోజు బీజేపీ ప్రత్యేకంగా మేము ప్రజల మనసులని తప్పకుండా ఆక్రమించామని చెప్తాను నేను కాబట్టి ప్రజల మనసుల్లో భారతీయ జనతా పార్టీ చేస్తే పార్టీ పరంగా అటు కేంద్ర సర్కారులో మేము ఉండగా మేము చేసిన అన్ని పనులు ప్రజల మనసుల్లో ఉండేటట్టుగా ఉండేటట్టుగా చిరుస్థాయి ఉండేటట్టుగా మేము పనిచేస్తున్నాం కాబట్టి అలా ఉన్నప్పుడు ప్రజలే ఆ తీర్పునిస్తారు మాకు అంతేనా సో ఒకవేళ మీకు ఇప్పుడు ఎంపీ టికెట్ వస్తే మీకు ఎంత నమ్మకం ఉంది ఓఎసీని మీరు ఓడిస్తారు అనేష్ ఓఎసీని నా టార్గెట్ ఓఎసీ కాదు కానీ ఓఎసీ కాదండి ఓఎసీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఓడిస్తాను ఓయస్సీ ఏంటంటే అతను అతను అతనికి నేను అతని గురించి మాట్లాడటం లేదు అతని యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను ఓడిస్తాను మహిళలపై అతనికి చిన్న చూపుని ఓడిస్తాను ఎటువంటి ఆదరణ లేకుండా నిరాధారంగా నిస్తేజంగా ఉన్న భాగ్యనగరాన్ని భాగ్యవంతంగా మారుస్తాను